అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి నేను కొన్ని అవేర్నెస్ వీడియోస్ అయితే నేను పెడుతూ ఉన్నాను. కొన్ని యాక్సిడెంటల్ రివ్యూస్ అని చెప్పేసి పెడుతూ ఉన్నాను. ఏ కార్ అయితే మీకు సురక్షితంగా ఉంటుంది, ఏ కార్ అయితే మీ ఫ్యామిలీకి సేఫ్టీగా ఉంటుంది, ఏ కార్ మిమ్మల్ని మీ ప్రాణాన్ని కాపాడగలుగుతుంది, ఏ కార్ కొనాలి, ఏ కార్ కొనకూడదు అని చెప్పేసి దీనికి సంబంధించిన ఒక అవేర్నెస్ అని చెప్పేసి మీకు నేను క్రియేట్ చేస్తూ కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను కదా. ఇలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఏదో ఒకసారి నాకు నెగిటివ్ ఓటీవీ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా అదైతే నాకు కామెంట్స్లో వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఆ కార్ కొంటున్న వాళ్ళకి, ఆ కార్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఆ కార్ అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ అయ్యుండొచ్చు. బట్ దానికి సంబంధించిన జెన్యున్ రివ్యూ ఇవ్వడం అని చెప్పేసి అది నా బాధ్యత. ఎందుకంటే నన్ను నమ్మి 276,000 మంది అయితే ఓకే, రవితేజ అన్న పర్సన్ తను ఏదైనా కరెక్ట్గా చెప్తాడు, తను ఏ కంపెనీకి సపోర్ట్ చేయడు, ఏ కంపెనీకి అలాగని చెప్పేసి నెగనెస్ట్గా ఉండడు. ఇంకొంతమంది ఏమంటారంటే మీరు మారుతి సుజుకి కంపెనీకి ఎగ్నెస్ట్గా ఉంటున్నారని చెప్పేసి అంటున్నారు. మారుతి సుజుకి కంపెనీలో అదే బ్రెజా నేను ఎందుకు రికమెండ్ చేస్తాను ఓకే. దీంతోపాటు ఏంటి, ఇంకొక కంపెనీ మీరు పాజిటివ్గా ఉంటారు. ఏ కంపెనీ అయినా నాకు సాలరీ పే చేస్తుందా, లేకపోతే ఏ కంపెనీ అయినా నాకు నా పైన మన ఫోకస్ పెట్టిందా, ఆలోచించండి. ఇది ఇంకా కాస్త ఏమైపోయిందంటే, నేను రీసెంట్గా ఇచ్చిన నెంబర్స్కి బీభత్సమైన కాల్స్ వస్తూ ఉన్నాయి. బీభత్సంగా హరాస్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మిడ్ నైట్స్ మెసేజెస్ పెట్టేసి, మిడ్ నైట్స్ కాల్ చేసేసి ఇరిటేట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ టైం కనుక నాకు ఇలాంటి కాల్స్ వస్తే డైరెక్ట్గా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి, లేదా డైరెక్ట్గా అదే నెంబర్ని నేను వీడియోలో డిస్ప్లే చేసి దానికి సంబంధించి, ఇంకా నేను వీడియోలో డిస్ప్లే చేస్తే ఎలా ఉంటుందో మీకు నేను చెప్పనక్కర్లేదు ఓకేనా. మీకు నా రివ్యూ నచ్చకపోతే కింద కామెంట్స్లో వెళ్ళేసి నేను రివ్యూ నచ్చలేదని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారో మాట్లాడండి. నా పర్సనల్ నెంబర్కి కనుక ఏవైనా మెసేజెస్ కానీ ఏవైనా కాల్స్ చేసి మాట్లాడడం ఏదైనా జరిగిందంటే మాత్రం అస్సలు బాగోదు. నిజంగా చెప్తాను, అసలు బాగోదు. దానికి సంబంధించిన ఇందాకనే ఇప్పుడే ఇందాక నేను వీడియో చేస్తున్నాను, ఆ వీడియో చేస్తున్నప్పుడు కూడా ఆ పర్సన్ కాల్ చేశాడు. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది దానికి సంబంధించింది ఏంటో. ఒకటేనండి, నేను చేస్తున్న వీడియోస్ అనేది ఒక బాధతో చేస్తున్న వీడియోస్. ఎందుకు నేను ప్రతిసారి చెప్తుంటాను, నేను అమ్మను కోల్పోయాను, ఆ బాధ నాకు ఎలా ఉంటుంది తెలుసు తెలుసు తెలుసు. మీరు అలా చేసుకోకండి, మీరు సురక్షితంగా హ్యాపీగా సేఫ్గా జర్నీ చేయండి, మీరు సేఫ్గా ఉండండి అని చెప్పడం నేరమా? అది నా పాపమా? మీరేదో కారు కొన్నారని చెప్పేసి మీ డబ్బా కొట్టడం, నాకు మీ కారు గురించి నేను డబ్బా కొట్టాల్సిన అవసరమేంటి? నాకు అవసరమేంటి? ఆలోచించుకోండి, కొంచెం బుర్ర పెట్టండి. ఎవరైతే ఇలాంటి చేస్తున్నారో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. హలో 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 చెప్పండి. అవును, మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి చెప్పండి. నన్ను కూతులు చేరుతావు ఏంటి నువ్వు? నన్ను గుర్తు మీద తంతావా? నువ్వు తంతావా? సరే సరే సరే. ఏంటి ఏంటి అంటే వెహికల్ అంటే నువ్వు వెహికల్ 10 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళకుండా 100 కిలోమీటర్ స్పీడ్లో ఎందుకు వెళ్ళావు? వెహికల్ అనేది 10 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళడానికే కాదని చెప్పేశాను కదా. 10 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళకుండా 100 కిలోమీటర్ స్పీడ్ ఎందుకు వెళ్ళావు? హలో, చెప్పు చెప్పు చెప్పు, వింటున్నా చెప్పు. మరి మిగతా కార్లో సురక్షితంగా బతికి బయటకు వస్తున్నారు కదా బాబు. మిగతా కార్లలో 120-130లో వరకు యాక్సిడెంట్ అయిన ఆ కార్లో బయటకు సురక్షితంగా డోర్లు తీసుకుని బయటకు వస్తున్నారు కదా. అంటే డిజైర్ మీకు అంత బాగా నచ్చింది, మనం నచ్చింటే పూజ చేసుకొని ఇంటికి వెళ్ళేసాం. మీకు డిజైర్ నచ్చింటే ఇంటికి వెళ్ళేసి దానికి పోలారం వేసి దండం పెట్టుకుని పూజ చేసుకో ఓకేనా. అలా అని చెప్పి అడ్డగోల్ రివ్యూ ఏంటి, అడ్డగోల్ రివ్యూ అని చెప్పేసి నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? నా సంబంధం లేని రివ్యూ ఏంటి? నన్ను అడగడానికి నువ్వు ఎవరు? నువ్వు కంప్లైంట్ చేసుకో, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకో. నా మీద కేసు పెట్టి నాకు ఇలా రివ్యూ చేశాడు, నాకు యాక్సిడెంటల్ క్లెయిమ్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి క్లెయిమ్ పెట్టుకో వెళ్ళు. ఓకే రా. చూసారా, ఇప్పుడే మీరు లైవ్లో ఉండగానే నాకు ఫోన్స్.